నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే ఈ సినిమా పేరు ఎంతగానో బస్ క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియాలో, మీడియాలో ప్రతి వైపు. సో ఈరోజు లైవ్గా మనతో మాట్లాడడానికి టీం అందరు ఇక్కడ ఉన్నారు. స్టైల్ స్టార్ హిమ్సెల్ఫ్ బన్నీ అను గారు అండ్ మన వక్కంత మాంసి గారు. సో అలాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్. హాయ్ బన్నీ, హౌ ఆర్ యూ? ఫైన్, సూపర్. సో ముందుగా ద ఫస్ట్ క్వశ్చన్, నాకు అంటే ఇంటర్వ్యూ అనగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద ఎవరో మాట్లాడారు, ఒక మెగా పవర్ స్టార్, పవర్ స్టార్ ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మన బన్నీ, అసలు ఏం అవసరం వీళ్ళకి హార్డ్ వర్క్ చేయడం కానీ లేకపోతే ఏం కానీ? యూ గాట్ ఎవ్రీథింగ్, లైక్ మనీ, వాట్ నాట్, ప్రతిదీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, కానీ వేర్ డస్ దిస్ డెడికేషన్ కమ్ ఫ్రమ్ ప్రతి సినిమాకి? అంటే ఇంత సీరియస్నెస్ కానివ్వండి, అంటే మేము చూస్తాం ప్రతి సినిమాకు ఒక వేరియేషన్, బాడీలో కానివ్వండి, హెయిర్ స్టైల్స్లో కానివ్వండి, ప్రతి దాంట్లో. అసలు ఎవ్రీడే మార్నింగ్ వన్స్ ఆఫ్టర్ యూ వేకప్, వాట్ యూ లుక్ అప్ టు? వాట్ డూ యూ లుక్ అప్ టు అంటే నా దగ్గర నాకు తెలియదు, కానీ ఒక విషయం అయితే నాకు బాగా తెలుసు, నాకేమి రాదనే విషయం నాకు చాలా క్లారిటీ ఉంది. ఫ్యాన్స్ ఒప్పుకోరు, నన్ను నమ్మండి, ఏదో ఎక్కువ తక్కువ చేసుకుంటాను కాదు, నిజంగా ఐ బిలీవ్ దిస్, మనకి ఏమీ రాదు అనే విషయం నాకు చాలా బాగా తెలుసు. ఎవ్రీడే యూ హ్యావ్ టు లర్న్, ఎవ్రీడే యూ హ్యావ్ టు గ్రో, అండ్ చేసే పని చాలా బాగా చేయాలనుకుంటాను అంతే. సో దాట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇది ఇంతే అని అనుకుంటా నాకు ఇష్టం లేదు, అది ఏమైనా అవ్వచ్చు, తెలియకుండా అందరూ ఒక ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాం. ఐడ్ లైక్ టు చెక్ మై సెల్ఫ్, నేను ఆ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతున్నానా, ప్యాటర్న్ బ్రేక్ చేస్తున్నాను. ఐడ్ లైక్ టు ఎవ్రీ పర్సన్ యాజ్ వీ గో, మనకు తెలియకుండా ఒక ప్యాటర్న్ ఉంటుంది, మనం మాట్లాడే విధానం, మన హెడ్ షేక్ చేసే విధానం, మన బాడీ లాంగ్వేజ్, మన టోను, మన పిచ్ ఒక ప్యాటర్న్, ప్రతి మనిషికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. యూ షుడ్ ట్రై టు బ్రేక్ దాట్ ప్యాటర్న్ అండ్ ట్రై టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, అన్డూ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఐ ట్రై నాట్ టు బీ ఇన్ అ సర్టెన్ ప్యాటర్న్ ఆల్ ద టైమ్. ఓకే, నాకు నేను చాలా బోర్ కూడా వేస్తాను. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. సో సూర్య అనే ఒక క్యారెక్టర్, ఆయన జర్నీ నా సినిమా చూస్తున్నట్టయితే అందరికీ ఒక మిలిటరీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఆయన లైఫ్ స్టోరీ గురించి మాట్లాడడం. సో హౌ క్లోజ్ ఇస్ సూర్య అండ్ అర్జున్, ఐ మీన్ అల్లు అర్జున్ సూర్యకి ఏదైనా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయి? ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా సిమిలారిటీ ఉంది, కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి మాత్రం. సూపర్, యా. సో అదర్ దెన్ దాట్, అంటే బన్నీ వెరీ ఫన్ లవింగ్ గై అని మా అందరికీ తెలిసిపోతుంది, ఇక్కడ ట్రైలర్లో చూస్తే చాలా సీరియస్, ఒక ఇంటెన్స్ రోల్. సో బన్నీకి ఏమన్నా లైఫ్లో కూడా అంతే, లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో. ఓకే, సో బేసిక్లీ సూర్య క్యారెక్టర్కి నాకు ఏదైనా కొంచెం సిమిలారిటీ ఉందంటే, సూర్య అనే క్యారెక్టర్కి కోపం చాలా ఎక్కువ వస్తుంది, నాకు ఎక్కువ వస్తున్న అన్న కానీ చాలా ఫాస్ట్గా వస్తుంది, షార్ట్ టెంపర్, చాలా ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కూడా, అంటే కోపం కూడా చిరాకు ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది అంతే, అదొకటే సిమిలారిటీ, ఇంకా అది తప్పితే ఆ క్యారెక్టర్ నాకు పెద్ద సిమిలారిటీస్ ఎక్కువైతే. బన్నీలో రొమాంటిక్ యాంగిల్ ఉందని అందరికీ తెలుసు, కానీ ఫస్ట్ టైం అనుతో ఇంకా చాలా బాగా వర్కౌట్ అయిందని అందరూ మాట్లాడుకున్నారు, సీయింగ్ ద విజువల్స్ అండ్ ఆల్. సో అను, టాకింగ్ అబౌట్ యూ, సో రీసెంట్గా పవర్ స్టార్తో వర్క్ చేశారు, ఇప్పుడు స్టైలిష్ స్టార్తో మెల్లిగా మెగా ఫ్యామిలీలోనే అందరు హీరోస్ని కవర్ చేసేస్తారేమో అని అనిపిస్తుంది. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ బన్నీ? It's so nice to work with him so early on, and he's really helpful on sets. Like, he helped me with that breakup scene, he helped me like do it even better, and there's a lot of things I learned from him. Like, he told me that buy time on screen, I'll always remember that. And for my Naga Chaitanya film, I have a lot of screen space in that, and I used that in that film a lot. I didn't tell you this, but I used what he told me for that. So he involves in your work. A lot of heroes don't involve in your work, but he really tells me on like what to improve, what not to do and all that. So it's really good working with him. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా గురించి మాట్లాడుకుంటే వంశీ గారు, యాజ్ ఎ రైటర్గా మీరు చేసిన సినిమాలు మాకు చాలా తెలుసు, కిక్ టూ, రేస్ గుర్రం ఇవన్నీ. సో ఈ సినిమా చాలామంది అంటే ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్ బన్నీని మేము జస్ట్ ఒక సీరియస్ రోల్లో చూడబోతున్నాం అని అనుకున్నారు, అదర్ దాన్ రొమాంటిక్ పోర్షన్ విత్ అను. సినిమా మొత్తం ఇలాగే త్రూ అవుట్ గా సీరియస్గా ఉండబోతుందా, లేకపోతే వీ కెన్ ఫైండ్ కామెడీ ఆల్ కైండ్ ఆఫ్, అంటే ఒక కమర్షియల్ మూవీకి సరిపడా? కమర్షియల్ సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది కమర్షియల్ సినిమా కాదని అవసరం, తీసింది 100% కమర్షియల్ సినిమా, ఆర్ట్ ఫిల్మ్ కాదు, కాకపోతే సెన్సిబుల్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అనే పేరుతో ఊరికే ఒక ఆరు పాటలు, ఫైట్లు, అలా అలా కాదు, ఇట్ హ్యాస్ అ స్టోరీ, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. సూర్య అనే కథ లైక్ ఐ సెడ్, ముందు సినిమాలో చూసినట్టే ఇందులో చూడరాయండి. ఒక మైండ్ సెట్ ఉన్న ఒక సోల్జర్,
ఈ సీన్లో ఒకలా ఉండి నెక్స్ట్ సీన్లో కామెడీ చేస్తుంటే మనకే నచ్చదు. తనకు ఒక కన్విక్షన్ ఉంటుంది, తనకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక ట్రైన్డ్ సోల్జర్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. సో ఐ కాంట్ గో బియాండ్ దాట్. ఇందులోనే సూర్య మిమ్మల్ని ఎంటర్టైన్, సూర్య క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఆయన యాంగర్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఇన్ సమ్ పోర్షన్స్. సో కామెడీ, ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ఎంటర్టైనింగ్ ది ఆడిటోరియం, యా అఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్. కామెడీ స్పెషల్గా ఒక కామెడీ జోకులు పేల్చుకుంటూ పనిచేయడం, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ దాట్. ఇట్స్ క్లియర్, ఇట్స్ ఎ కంటెంట్ డ్రివెన్ ఫిలిం. ఇది ఒక గ్రిప్పింగ్గా వెళ్తుంటుంది ఆయన జర్నీ. అండ్ ఈ సందర్భంగా ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్, కొంతమందికి మేబీ ఈ సినిమా దేశభక్తి సినిమా లేదా మిలిటరీ సినిమా, ది సెంటర్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ దట్, ఇట్స్ నాట్ దట్. మిలిటరీ ఈజ్ అ బ్యాక్ డ్రాప్ వేర్ దిస్ సోల్జర్ కాల్డ్ సూర్య కమ్స్ ఫ్రమ్. పేట్రియాటిజం, బీయింగ్ ఎ సోల్జర్, హీ లవ్స్ హిస్ కంట్రీ సో మచ్, హీ హ్యాస్ అ డ్రీమ్. పేట్రియాటిజం లైఫ్ ఇన్ దోస్ పోర్షన్స్, అలా ఓవరాల్గా అది ఉంటుంది. బట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ హిస్ క్యారెక్టర్, హిస్ జర్నీ. ఇది క్లియర్గా ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ క్లియర్. అండ్ ఒక 20-25 మినిట్స్ తర్వాత సినిమా ఆర్మీలో జరగదు. ఇఫ్ యూ వాచ్ ట్రైలర్, ద ఫిల్మ్ టాక్స్ అబౌట్ సో మెనీ థింగ్స్. సినిమా ఇస్ నాట్ ఓన్లీ అన్ ఆర్మీ, ఆర్మీ అనేది జస్ట్ ఒక పోర్షన్ లో బ్యాక్ డ్రాప్ ఏ తప్ప, ఇట్స్ అ యూనివర్సల్ ఫిల్మ్, ఇట్స్ అ సోషల్ ఫిల్మ్, ఇట్స్ అ సోషల్ ఫిల్మ్ విత్ అ యునో విత్ అ వెరీ న్యూ క్యారెక్టరైజేషన్. ఒక న్యూ క్యారెక్టరైజేషన్, ఒక సోషల్, అంటే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, ఇట్ హ్యాస్ లవ్, ఇట్ హ్యాస్ ఫ్యామిలీ, మొత్తం ఏ ఉంటాయో అన్ని. ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ, ఇట్స్ అ ప్యాక్డ్ ఎంటర్టైనర్, ఇట్స్ అ హౌ డు యూ సే, ఇట్స్ అన్ ఆల్ రౌండర్, ఇట్స్ అ సెన్సిబుల్ ఆల్ రౌండర్. అర్జున్ గారు చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్ కింగ్ అండ్ బన్నీ అంటేనే ఫైట్స్ లో యాక్షన్ లో మేము చాలా యూనో యూ టేక్ రియలీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్షన్ సీక్వెన్సెస్. సో ఒక యాక్షన్ కింగ్ ఉన్నారు అండ్ నెగటివ్ రోల్స్ చూసుకున్నట్టయితే ఒక అనూప్ సింగ్ ఠాకూర్, హరీష్, శరత్ కుమార్, యా సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టైలిష్ అట్ ద సేమ్ టైమ్ హ్యూజ్లీ బిల్ట్. అండ్ అర్జున్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే స్పెసిఫిక్గా ఐ డోంట్ నో వాట్ హీ ప్లేస్ టు యూ, బట్ ఆ ఎక్సైట్మెంట్ లెవెల్ అనేది చాలా ఉంది ట్రైలర్లో చూస్తున్నట్టయితే. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ అర్జున్ గారు? ఫస్ట్ అర్జున్ గారి క్యారెక్టర్ గురించి డైరెక్టర్ చెప్పిన తర్వాత నేను అర్జున్ గారి గురించి చెప్తాను. సో సార్ మాకు ఏమన్నా క్లూస్ హింట్స్, అర్జున్ గారు ఏం ప్లే చేస్తున్నారు? హీస్, సార్ ఐ కెన్ రివీల్ వన్ థింగ్ అండి, హీస్ ప్లేయింగ్ యాజ్ అ ప్రొఫెసర్. ప్రొఫెసర్, ఓకే. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ హీ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. తన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఆయన, వెరీ కీ రోల్. ఆ క్యారెక్టర్ లేకుండా ఈ సినిమాని ఊహించుకోలేము. అండ్ అసలు ఆ క్యారెక్టర్లో అర్జున్ గారు లేకుండా అసలు ఇప్పుడు సినిమా ముందు ఎలా అనుకున్నామో ఇప్పుడు చూస్తే అసలు ఇంకొకరిని ఇమాజిన్ చేసుకోలేము. హీస్ అ బిగ్ అసెట్ టు ద ఫిలిం. చాలా ఆ ఫ్రెష్నెస్ని కానివ్వండి, ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన స్టైల్ కానివ్వండి, చాలా బాగుంటుంది. అండ్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యారెక్టర్, అది చెప్పడం ద్వారా ఐ థింక్ సినిమా చూసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అర్జున్ గారు వీళ్ళిద్దరి మధ్య చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, వెరీ ఎగ్జైటింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, యూ విల్ ఎంజాయ్ ఆ సీక్వెన్స్. అర్జున్ గారి గురించి యాక్టర్గా ఏం చెప్తారంటే, నెంబర్ వన్ 150 సినిమాలు చేశారు, సో హీస్ అ వెరీ సీజన్డ్ పర్ఫార్మర్. అండ్ ఎనీ యాక్టర్ వెన్ యూ వర్క్ విత్ అ సీజన్డ్ పర్ఫార్మర్ మన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుద్ది. సో ఆయన చాలా బాగా పర్ఫార్మ్ చేయడం వల్ల నా పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుద్ది, దానివల్ల ఓవరాల్ సీన్ ఎన్హాన్స్ అవుద్ది. అండ్ వండర్ఫుల్ పర్సన్, వెరీ వెరీ సింపుల్, వెరీ స్వీట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, లవ్లీ పర్ఫార్మర్. అంటే ఒక క్లాస్ యాక్టింగ్, అంటే ఒక క్లాస్ యాక్టింగ్ చేశారనమాట. అంటే నిజంగా కొంచెం పర్ఫార్మెన్స్ మీద ఐడియా ఉన్న ఏ ఆర్టిస్ట్కైనా అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎంత వాల్యుబుల్ పర్ఫార్మెన్స్ అనేది చూసేవాళ్ళు తెలుస్తుంది. మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ విశాల్ శేఖర్, బాలీవుడ్లోని మనకందరికీ చాలా తెలిసిన వ్యక్తి. అండ్ బన్నీ మీకు ఆ పాట పాడడం జరిగింది, అతి లోకసుందరి, అతి లోకసుందరి విశాల్ పాడడం జరిగింది. సో ఈవెంట్కి రాకపోయినా కానీ, సో మ్యూజిక్ ఇస్ రియలీ రియలీ స్ట్రాంగ్ అబౌట్ ద మూవీ. ఫస్ట్ రిలీజ్ అయిన సైనిక సాంగ్ దగ్గర నుంచి బ్యూటిఫుల్ సాంగ్, మాయా సాంగ్, ప్రతీది కూడా చాలా బాగున్నాయి. సో విశాల్ శేఖర్ అనే ఆప్షన్ మీరు అనుకున్నారా సార్, లేకపోతే లైక్ హూ డిడ్? ఇది ఈ సినిమాకి ఏదో కొంచెం వేరేగా కావాలి, ఈ ఫిల్మ్కి కొంచెం ఇట్లా ట్రై చేద్దామని చెప్పని ఒక మ్యూచువల్గా డిస్కస్ చేస్తూ అనుకున్నప్పుడే ఈ వాజ్ వెరీ ఓపెన్ అండ్ బేసిక్గా కొంచెం ఐ డోంట్ సే దిట్స్ ఎక్స్పెరిమెంటల్ ఏదైనా కూడా కొంచెం కొత్తగా ఏదైనా చేద్దామని అంటే ఫస్ట్ రెడీగా ఉంటారు. నాకు యాజ్ అ ఫస్ట్ టైం డైరెక్టర్ నేను ఇది ఎలా ఉంటుందో, ఇఫ్ ఐ పుట్ సంథింగ్స్
ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. చిన్న హెసిటేషన్ ఉన్నా కానీ ఈ బిగినింగ్ డిస్కషన్స్లో నాకు అవన్నీ క్లియర్ అయిపోయినాయి. రెడీ సార్ విల్ గో ట్రై చేయండి ఇఫ్ యూ బిలీవ్ దట్ అని బాగుంటుంది అనుకుంటే లెట్స్ ట్రై. కొంచెం కొంచెం కొత్త సౌండ్ కావాలి, దానికోసమే వి అప్రోచ్ దెమ్. దే లైక్ దిట్. చాలా ఈజీగా అయిపోయింది వర్క్ కూడా. బ్యూటిఫుల్, వెరీ నైస్ ప్రొఫెషనల్స్. అంటే అసలు ఎప్పుడు నా లైఫ్లో ఒక సాంగ్ ఒక షూటింగ్కి 2-3 మంత్స్ బిఫోర్ ఎప్పుడు రాలా. అలా బిగినింగ్లోనే అన్ని సాంగ్స్ ఇచ్చేయడం వల్ల సాంగ్స్ ఎక్కువ ముందే ఎక్కువ ప్లాన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అయింది. విచ్ వాజ్ యువర్ ఫేవరెట్ సాంగ్? నా పర్సనల్ ఫేవరెట్ సైనిక. సైనిక. అండ్ అను నీకు నచ్చిన సాంగ్? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఆబ్వియస్లీ. ఓకే, సో మూవీ కూడా షూటింగ్ చూసుకుంటే బ్యూటిఫుల్ లొకేషన్ జమ్మూ కాశ్మీర్లో, గోవాలో, కూర్గ్లో, ఐ థింక్ ఊటీలో ఆల్మోస్ట్ ఆల్ ప్లేసెస్ కవర్ చేశారు. సో టు ఎస్పెషలీ షూట్ దిస్ మిలిటరీ పోర్షన్స్, మనీ వాజ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు క్యారెక్టర్ ఆర్ ఏంటి? అసలు మెయిన్ పర్మిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ అండి మిలిటరీ క్వార్టర్స్ లోపలికి వెళ్ళి షూట్ చేయడానికి. ఎందుకంటే విల్ హ్యావ్ ఓన్లీ 1 డే విండో అండ్ బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వేరే వేరే యూనిఫామ్స్ వేసుకోకూడదు, లోపలికి వాకీ టాకీ తీసుకురాకూడదు, ఇంతమంది రాకూడదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్లో వీ ట్రై టు డూ ఎక్స్ట్రాక్ట్ యాజ్ మచ్ యాజ్ మిలిటరీ పోర్షన్స్. మనకి ఎలా ఉంటాయంటేనండి, ఈ మేము ఈ సాంగ్ షూట్ చేయడానికి కానీ కొన్ని పోర్షన్స్ ఆఫ్ ఇవి చేయడానికి కానీ ఆర్మీకి దాదాపు 1 ఇయర్ నుంచి మేము పర్మిషన్స్ పెట్టుకుంటున్నాం. వన్ ఇయర్ నుంచి వెన్ వీ స్టార్టెడ్ ప్లానింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. అయితే కొన్నిసార్లు పర్మిషన్స్ రావు, చాలా టఫ్గా ఉంటాయి. అలాగని ఎంత మన కథ దాని రిలేటెడ్ అయినా ఒక ఫైనల్గా ఒక చోట మనం అలో చేస్తారు కదా. ఒక ఇప్పుడు ఊటీలో ఉన్న ఎంఆర్సీ ఉంది, ఎంఆర్సీ పంపితే అక్కడ మీ సినిమాలో వాడుతున్న కాస్ట్యూమ్నే మీరు యూజ్ చేయడానికి ఉండదు. ప్రతి రెజిమెంట్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్యూమ్. అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ కాస్ట్యూమ్ ఆల్సో. సో బట్ ఇన్ వన్ వే నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే ఐ కుడ్ షో హిమ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్మీ అటైర్స్ ఇన్ ఎ సింగిల్ సాంగ్. రేపు పొద్దున్న సాంగ్ చూసినప్పుడు కూడా ఎందుకు అనుకుంటారంటే మీరు మనం చేసుకోవాల్సిన ప్లేసెస్ వల్ల అక్కడ ఒకటి ఉంటుంది అనమాట, అదే క్యాటర్కి వేరే కాస్ట్యూమ్ ఉంటుంది. సో రకరకాలుగా చూపించుకోవడానికి ఛాన్స్ వచ్చింది. నేను ఐ టుక్ ఇట్ ఇన్ దట్ పాజిటివ్ వే. అవన్నీ చేసుకుంటాడానికి ఇటు క్లాట్ ఒక 1 డే షూట్ చేయడం కోసం 3 మంత్స్ ముందు నుంచి ట్రై చేసాం. ఫైనల్ వీ కుడ్ ఏబుల్ టు డూ దట్ ఇన్ చెన్నై. అక్కడ చెన్నై చేసాం అండ్ జైపూర్లో షూట్ చేసాం, లేలడాక్లో షూటింగ్ అయింది, చాలా ప్లేసెస్ జరిగింది. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడంలో బన్నీ ఇస్ ఆల్వేస్ అట్ ద ఫస్ట్ ప్లేస్. నాకు చాలా ఇష్టం. నేను అనుకుంటున్నాను నాకు ఇంత ఇష్టం నేను ఎందుకు చేయలేదు నాకు ఇన్నాళ్ళు ఇప్పటికి అర్థం కాల. సో మేము ఇంకా ఫ్యూచర్ లో కూడా చూడబోతున్నాం అన్నమాట. ఖచ్చితంగా కొత్తలతో చేయాలి. దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ దట్ వీ హ్యావ్ టు డూ అండ్ ఇట్ ఇస్ ఆల్సో నైస్ టు డూ. ఎందుకంటే నేను వచ్చి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. సో యూనో ఐ నీడ్ ఫ్రెష్నెస్, ఐ నీడ్ పీపుల్ టు టెల్ మీ యూనో ఫ్రమ్ అంటే నేను ఎంత కాదన్నా కూడా కొంత స్టైల్ అని కూడా అనొచ్చు. సో ఐ నీడ్ ఫ్రెష్ పీపుల్ టు యూనో గివ్ మీ అన్ ఇన్పుట్ ఆఫ్ వాట్ టు డూ. సో అను యూ టెల్ మీ లైక్ వంశీ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సో ఐ సెడ్ ఇస్ ద ఫస్ట్ టైం డైరెక్టర్. ఐ వాస్ సేయింగ్ యెస్టర్డే దట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ హి వాస్ డైరెక్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం బికాజ్ హి హాడ్ సో మచ్ క్లారిటీ ఇన్ వాట్ హి వాంటెడ్ మీ టు డు. లైక్ ఈవెన్ నౌ హీస్ ప్రిపేరింగ్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. హీ కీప్స్ టెలింగ్ మీ లైక్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, యు నో, జస్ట్ డూ వాట్స్ న్యాచురల్ టు యూ. దట్స్ ద థింగ్ హీ టోల్డ్ మీ వెన్ వీర్ షూటింగ్ ద బ్రేకప్ సీన్. హీ సెడ్ డూ వాట్ కమ్స్ న్యాచురల్ టు యూ. He's not someone that just tells you to do something that you're not comfortable with. He wants you to bring the real out of you. So it was amazing working with him. యాక్చువల్లీ అను మాట్లాడుతున్నప్పుడు స్పందన కనిపిస్తుంది నాకు ఎందుకో, రేసుగురంలో స్పందన చాలా ఓకే, ఒక స్ట్రైట్ ఫేస్ తో సింగిల్ ఎక్స్ప్రెషన్. One of the characters in my movie. Resugunamlo Spandana Shruti as in who doesn't really express so much, but she has all these feelings inside. So she's like dancing inside. Anu she's is always like that. Lopal chaalante tanaku channels rendu run avutunte. అనుకి 2 వరల్డ్స్ ఉంటాయి ఇక్కడ, జస్ట్ చూసే ఒక వరల్డ్, లోపల తను ఇంకో వరల్డ్. మన బన్నీతో ఫస్ట్ మూవీ అండ్ May 4th రోజు రిలీజ్ అవ్వబోతుంది. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద మూవీ అండ్ ఏమైనా ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకున్నారు? ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐ డోంట్ థింక్ ఐఎమ్ దట్ నర్వస్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ ఐ హ్యావ్ దిస్ ఇన్స్టింక్ట్ దట్ దిస్ ఇస్ గోన్ టు బి హ్యూజ్. ఐ కెన్ జస్ట్ ఫీల్ ఇట్. ఐ డోంట్ నో వై, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ బిగ్ స్టార్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. But I feel this is a very genuine film and I think he's done, like he put his soul into it and he did also. So I have a really good feeling about this. Super, so all the best to you and Bunny. Fans
గురించి మాట్లాడుకుంటే మా బన్నీ ఏ సినిమా గంగోత్రి దగ్గర నుంచి సరైనోడు డీజే రీసెంట్గా రిలీజ్ అయినా ఇప్పుడు నా పేరు సూర్య నా ఇల్ ఇండియా కూర్ అంటే దే జస్ట్ లవ్ యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అ హిట్ ఆర్ అ ఫ్లాప్ ఆర్ వాట్ ఎవర్ యూ డెలివర్ మీ సీరియస్నెస్ కరియర్ టువర్డ్స్ ఎలాగైతే ఉండిందో మా లవ్ టువర్డ్స్ యూ ఈస్ గ్రోయింగ్ డే బై డే సో మీ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు అబౌట్ దిస్ మూవీ బికాజ్ వీ నో దిస్ ఇస్ రియలీ స్పెషల్ టు యూ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు ద వే యూ ఎండెడ్ ఇట్ అప్ విత్ జనగణ మన వీ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్స్ ఫర్ యూ సో మీరేం చెప్పాలనుకున్నారు అబౌట్ ద మూవీ ఫైనలీ డెఫినెట్లీ మూవీ గురించి నేను చెప్పింది అంటే ఇప్పుడు మూవీ గురించి ఒక మూవీ టీజర్ చూసినప్పుడు ఒక మూవీ ఫస్ట్ టైటిల్ వచ్చినప్పుడు ఆ తర్వాత మూవీ పోస్టర్ వచ్చినప్పుడు ఆ మూవీ టీజర్ వచ్చినప్పుడు ఆ మూవీ ఆడియో వచ్చినప్పుడు ఆ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు ఒక సినిమాకు ఒక వైబ్ వస్తుంది ఈ సినిమా చూడాలా లేదా ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది జనాలకి మాకంటే బాగా ఎక్కువ బాగా తెలుస్తుంది సో సినిమా ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అది పక్కన పెడితే ఐ విల్ అగైన్ సే దట్ ఐ విల్ బి వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ ఫ్యాన్స్ పరంగా చెప్పాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దర్ ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చానంటే ఖచ్చితంగా అది ఫ్యాన్స్ అండ్ పర్టికులర్గా ఫ్యాన్స్ అని కాకపోయినా కూడా ఫ్యాన్స్ అఫ్ కోర్స్ ఫ్యాన్స్ అండ్ ఆల్సో ఫ్యాన్స్ కంట ఎక్కువ నెంబర్ ఆర్ ద ప్రేక్షకులు సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు మంచి సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు ఒక హీరో బాగా చేస్తే అరే హీరో బాగా చేస్తున్నాడు అని ఇష్టపడే కామన్ ప్రేక్షకులు ఉంటారు దే ఆర్ ద రియల్ ఆడియన్స్ అనమాట సో వాళ్ళకి వాళ్ళందరికీ అట్ ఫస్ట్ లైక్ టు థ్యాంక్ దెమ్ సో మచ్ టు గెట్ మీ ఆన్ టు ఇంత దూరం నన్ను తీసుకొచ్చినందుకు నన్ను సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అండ్ లాస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఎలా చెప్పాలన్నా కాయిన్ చేసుకుంటున్నాను టైం పడుతుంది దాన్ని కాయిన్ చేయలేకపోతున్నాను అటువైపు పుట్టిట్ వదిలేండి ఇంకేదన్నా కూడా జనాలు చూసి సినిమా గురించి చెప్తే అప్పుడు నేను మాట్లాడితే బాగుంటుంది ఓకే అంటే రెస్ట్ ఆఫ్ ది స్పీచెస్ ఆఫ్టర్ సక్సెస్ మీట్ హోప్ఫుల్లీ యా సో డెఫినెట్లీ సక్సెస్ మీట్ జరగాలి అక్కడ ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడాలని కోరుకున్నాము అండ్ విషింగ్ ఆల్ ది టీమ్ ఆఫ్ నా పేరు సూర్య నా ఇల్ ఇండియా ఆల్ ది బెస్ట్ సో మే 4th రోజు రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజెస్లో సో ఎవరెవరైతే ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ అనే కాకుండా ఇండియాని నిజంగానే ఇష్టపడే వాళ్ళు లేదా ఇండియానే కాదు ఒక కమర్షియల్ ఫిలింకి కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో ఉంది కాబట్టి వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ సో లెట్స్ వెయిట్ ఫర్ మే 4th అండ్ వాచ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ